రెండుసార్లు గెలుస్తా, 15 మాదే గవర్నమెంట్ అని పదే పదే చెప్తున్నాడు. కాంగ్రెస్కి అంత సీన్ లేదు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే 5 ఏళ్ళ తర్వాత బంగారు పల్లెంలో పెట్టి ప్రతిపక్షానికి ఇచ్చేసిండ్రు, బీజేపీని గెలిపించిండ్రు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 5 ఏళ్లకే ప్రజలకు ముక్కులకొచ్చింది, ఆడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. నాయన నువ్వు ఈ 5 ఏళ్ళు ఉంటేనే ఎక్కువ, ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు. కాకపోతే నువ్వు బై డిఫాల్ట్ గెలిచినవు, నీ అదృష్టం బాగుంది, 5 ఏళ్ళు ఉంటావు. కానీ 5 ఏళ్ళు మంచిగా పనిచేయి, ఊరికే తిట్ల దండకాలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయి. నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు, ఏదైనా కొద్దిగానండి ఏమైనా మంచి పేరు వస్తుంది. రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్కి అంత సీన్ లేదు. రాజస్థాన్లో ఒకసారికే పోయింది, ఛత్తీస్గఢ్లో ఒకసారికే పోయింది, ఏడైనా కాంగ్రెస్ పార్టీ ఒకసారికే పోతుంది. ఇక ఎంత పచ్చి అబద్ధాలంటే, మేము టీచర్ల ట్రాన్స్ఫర్ చేసినామని ఇలా చెప్తున్నాడు గాంధీ భవన్లో. 18 ఏళ్ల కింద అయిందట టీచర్ ట్రాన్స్ఫర్లు. 18 ఏళ్లలో టీచర్ ట్రాన్స్ఫరే కాలేదట. ఇక రేవంత్ రెడ్డి వచ్చి 18 ఏళ్ల తర్వాత ఇక ఇప్పుడే ట్రాన్స్ఫర్లు చేసినా అని మాట్లాడుతుండు. అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలి. 2018లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేసింది నిజం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. 2018లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఫర్ టీచర్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. నీకేవిడ ఆ స్క్రిప్ట్ రైటర్ చక్కగా లేడు. ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు. ఇట్లా అబద్ధాలు ఆడితే టీచర్లు ఏమనుకుంటారు? టీవీలో చూసిన టీచర్లు ఏమనుకోవాలి? 18 ఏళ్ల కింద ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు నేనే చేసిన అంటే టీవీలలో చూసిన టీచర్లు నేను ఏమనుకుంటారు? నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా? నీ గౌరవం నువ్వు తగ్గించుకున్నట్టు కాదా? నీ తగ్గించుకుంటే తగ్గించుకున్నాను ఆయన, కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతూ ఉంది. ఇక ఉచిత కరెంటు గురించి, స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చిందట. ఇక అంతకుముందు కరెంటే లేదు అక్కడ స్కూళ్ళల్లో. అడుగుపో ఏ స్కూల్లో పోయి అడుగుతావో. అంతకుముందు కరెంటే లేదట, కంప్యూటర్లన్నీ మూలగబడ్డాయట. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే స్కూళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిందట. కేసీఆర్ గారు ఉన్న అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు స్కూళ్లకు గ్రాంట్ ఇచ్చిండ్రు, స్కూల్ హెడ్ మాస్టర్లు కరెంటు బిల్లు కట్టిండ్రు. నువ్వు గ్రాంట్ బంద్ చేసినావు, డైరెక్ట్ కరెంటు వాళ్ళకి కడుతున్నావు, అంతే తేడా. కేసీఆర్ స్కూళ్ళకి ఇచ్చిండు, స్కూల్ వాళ్ళు కరెంటు బిల్లు కట్టిండ్రు. నువ్వు స్కూళ్ళకి ఇచ్చుడు, బంద్ పెట్టినావు, కరెంటు వాళ్ళకి కడుతున్నావు. గాదానికి ఏదో నేనేందో ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇక గతంలో లేనే లేదు, ఇప్పుడే కొత్తగా స్కూళ్ళకి కరెంట్ ఇచ్చింది అన్నట్టు బిల్లు పీయబడితివి నువ్వు. ఇవాళ ఇంకో విషయం మీరు చూశారు, నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపింది. ఇవాళ రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు. మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు. నేనే పంపినా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమవుతుంది? శ్రీధర్ బాబు ఏమో ఏ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని శ్రీధర్ బాబు అంటాడు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకొని రాష్ట్రం పరువు తీస్తుండ్రు అంటాడు. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చాట్లేమన్నాడు? గాంధీ బీఆర్ఎస్ఏ అన్నాడు. ఇయ్యాలేమంటాడు గాంధీ భవన్లో చూడుండ్రిగ. ఇవాళ గాంధీ భవన్లో ఏమంటాడు? మనోడేనట్టయ్య. ఎవడు మనోడో, ఈ పుణ్యాత్ముడు ఏం మాట్లాడతాడు? బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నేను అని చెప్తే, ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ పై నిబంధనది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతా ఉన్న వైరాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మన వాడొకడు వీడొకడు మోపాయండు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో, కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాకే చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు రాయి. ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి తన్నీరు. మనోళ్ళు అంటే ఎవరు? పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు? పొదుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి, నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళనేమో మావోడే అంటుండు, మనోడే అంటుండు, కాంగ్రెస్ వాడు అంటుండు. నా గర్కానా ఘాట్కా అయిపోయినట్టుంది ఇది. అసలు ఇంతకు ఎవరి వాడు అంటే, ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ పైకి వెళ్ళేమంటాడు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, ఇదో సన్న ఆయన నొక్కులు నొక్కుతాడు. మళ్ళా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా ఇది? నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే 9.5 ఏళ్ళు ఏమైతుండే? కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిండు. నీలాగా ఇట్లా చేయలే.
అదేవిధంగా ఇంకో అబద్ధం, రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ ఆయన స్పీచ్లో చెప్తుండు, నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరిగినాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం, ఇక మా చెమటలన్నీ గారిపోయినాయి, తెగ కష్టపడ్డాం, ఇక మేము రీజనల్ రింగ్ రోడ్ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చిన అంటాడు. ఈయనట శాంక్షన్ చేయించుకొచ్చిందట. ఏమమ్మా అబద్ధం అంటే జర అక్కటట్టు ఉండాలి. ఇగో కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ 2022 డిసెంబర్ 6 ఏమంటాడు, ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు టేక్ అప్ ద నార్థన్ పోర్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ 350 కిలోమీటర్స్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అండర్ NH-161 Phase 1. 2022లోనే డిసెంబర్లో భారత్మాల ప్రాజెక్టులో రీజనల్ రింగ్ రోడ్ ఇంక్లూడ్ అయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మీద 2022లో మేము రీజనల్ రింగ్ రోడ్ సౌత్ సైడ్ శాంక్షన్ అయింది, అంటే నార్త్ సైడ్ శాంక్షన్ అయింది. అంటే మీరు ఇప్పుడు సౌత్ సైడ్ నువ్వు చేయించు, మరి నార్థన్ సైడ్ శాంక్షన్ మేము చేయించినాం 2022లో. అంటే అది సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలు, ఈ 4 జిల్లాలను కలిపే నార్త్ సైడ్ రీజనల్ లింక్ రోడ్ మేము శాంక్షన్ చేయించినాం. మేము చేయించిన దాన్ని కూడా మేమే చేసినాం, తెగ కష్టపడ్డబట్టుండ్రు రేవంత్ రెడ్డి. మరి సౌత్ సైడ్ ఎందుకు చేయించలేవు నాయన? మీరు వచ్చి 10 నెలలు అయ్యాయి కదా, సౌత్ సైడ్ చేయించు మరి. ఆ సౌత్ సైడ్ ప్రతిపాదన కూడా మేము పంపినాం, దాన్ని శాంక్షన్ తీసుకురాపో. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన రీజనల్ రింగ్ రోడ్డు కూడా మేమే చేయించినామని ఈయన గారు అబద్ధం ఆడతాడు. అది 2022లో శాంక్షన్ అయింది, 2023లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కూడా మొత్తం చేశాం. ఇవాళ నువ్వు 2024లో ఏం చేసినా అని చెప్తే ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే జనం ఏమనుకుంటారు? 2023లో పేపర్లలో అన్ని పేపర్లలో రీజనల్ రింగ్ రోడ్ నార్థన్ పార్ట్కు నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ అక్విజిషన్. 2023లోనే పేపర్లలో యాడ్లు వచ్చినాయి. ఇప్పుడు నేను చేయించినా అని రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో పచ్చి అబద్ధం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ అబద్ధాలన్నీ చూస్తుంటే ఎట్లుందంటే, ఎందుకంటే ఎన్ని అబద్ధాలు ఇవాళ ఒక్కరోజే మీరు చూస్తే, రుణమాఫీ కాలేదు అయిపోయింది అని అబద్ధం ఆడిండు. టీచర్ల ట్రాన్స్ఫర్లు 18 ఏళ్ల కింద అయిందన్నాడు. 2018లో ట్రాన్స్ఫర్లు అయినా 18 ఏళ్ల కిందనే టీచర్ల ట్రాన్స్ఫర్ అయినాయి, అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలేదని అబద్ధం ఆడిండు. బీఆర్ఎస్ హయాంలో రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయితే అది నా హయాంలో శాంక్షన్ అయిందని మాట్లాడతాడు. ఇట్లా ఇవాళ ఒక్కరోజు ఒక 10 అబద్ధాలు ఆడిండు. ఇవాళ ఎట్లయిపోయిందంటే అబద్ధం అనేది ఇట్లా బతుకుంటే ఆ హుస్సేన్ సాగర్లు దూకి చచ్చిపోతుండే కావచ్చు. ఈ రేవంత్ రెడ్డి ఉండంగా ఇక నేను బతికి వేస్టు అనే అబద్ధం అనేది హుస్సేన్ సాగర్లు దూకి చచ్చిపోతుండే. గన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు, పచ్చి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుతున్నావు. సో ఇప్పటికైనా ఫైనల్గా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది, ఇప్పటికైనా రుణమాఫీ పూర్తి చేయి, 31,000 కోట్ల రూపాయలు చెల్లించు. నేను మిమ్మల్ని విడిచిపెట్టదు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున నీ వెంట పడుతుంది. రుణమాఫీ పూర్తిగా చెయ్యాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక నువ్వు నిజంగా నీ గౌరవం పెంచుకోవాలంటే, ఆ కుర్చీ గౌరవం పెంచుకోవాలంటే బాధ్యతగా మాట్లాడు, గౌరవం ఇచ్చి పుచ్చుకో. నువ్వు ఎదుటివారిని అగౌరవపరుస్తా అంటే తప్పకుండా ఎదుటివారు నిన్ను కూడా అగౌరవపరచాల్సి వస్తుంది. ఇంకా మేము చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాం, మర్యాదగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, కానీ నువ్వు పదే పదే మమ్మల్ని కించపరిచినప్పుడు మరి మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా మంచిగా మాట్లాడు, మాట్లాడడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండే దంచుండ్రి, కొట్టుండ్రి, చితగొట్టుండ్రి, చితకాయ కొట్టుండ్రి అని మెసేజ్ ఇస్తే కింద ఏం జరుగుతుంది? గ్రామాల్లో మండలాల్లో కింది స్థాయి నాయకులు వాళ్ళు కూడా ఇది పద్ధతిని అవలంబించరా? తద్వారా రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉంటుందా? తద్వారా రాష్ట్రంలో నష్టం జరగదా? ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? 9 నెలల కేసీఆర్ హయాంలో ఒక్క కమ్యూనల్ ఇన్సిడెంట్ జరగలే. నీ 9 నెలల పాలనలో 9 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, రాష్ట్రం పరువు పోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు, చిల్లర రాజకీయాలు బంద్ చేయి, సభ్యతతో మాట్లాడు, నేర్చుకోవాలని చెప్పి ఆయనకితో పలుకుతావు.